కాకినాడ సంత చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు కామాక్షి అమ్మవారి 12వ శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ అరట్లకట్ల రాంబాబు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ చైర్మన్ రాంబాబు శ్రీ కామాక్షి అమ్మవారి 12వ శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ నవరాత్రి మహోత్సవాలు విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 15వ తారీఖు నుంచి మొదలుకొని 23వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే అమ్మవారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి సుగంధద్రవ్యాలతో పాలు పెరుగు తేనె పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అనంతరం అలంకరణ, ఆ తర్వాత పిఠాపు నుంచి సత్యనారాయణ పంతులు గారు వస్తున్నారు. ఆయన చేత నవవర్ణార్థ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం మధ్యాహ్నం భోజనం అన్నదానం కూడా జరుగుతుందండి. అలాగే ఆ రోజు కలశ స్థాపన కూడా జరుగుతుందండి. సాయంత్రం పూట సామూహిక కుంకుమార్తన పూజలు జరుగుతాయండి. అలాగే అమ్మవారికి లలిత సరస్వతి అలాగే మొదలుకొని అవతారాలు కూడా ఉంటాయి అమ్మవారికి. ఈ భక్తులందరూ తెలుసుకుని అమ్మవారికి కృపకటాక్షాలు పొందారని కోరుకుంటున్నాను. 3 గంటలకు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం అలంకరణ, నవవర్ణచిన పూజ, కుంకుమ పూజ, ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సామూహిక కుంకుమ పూజలు, సరస్వతీదేవి పిల్లలతో సరస్వతీదేవి పూజ కూడా చేయించడం జరుగుతుంది. మా భక్తులు 50 మంది కూడా ఈ నవరాత్రుల్ని అమ్మవారి దర్శించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ ఇట్లు అరటిగడ్డ రామ్మోహన్ రాంబాబు కామాక్షి ఆలయ అధ్యక్షులు కలశ స్థాపనకి రేపు ఉదయం అనగా 15వ నెల ఉదయం 8:49 కలశ స్థాపన చేయడం జరుగుతుంది. కలశ స్థాపన కూడా మన శాసనసభ్యులు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం.